స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ద్విసప్తాహ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జిన్నారం మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి గ్రామం చుట్టూ జాతీయ పతాక ర్యాలీ నిర్వహించారు. 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ఫ్లాగ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, డిఎల్పిఓ సతీష్ రెడ్డి, సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీలు లావణ్య నరేష్, వెంకటేశం గౌడ్, సిఐ వేణుకుమార్, ఎంఆర్ఓ దశరథ, ఎంపీడీఓ రాములు, ఎస్ఐ సిద్ధిరాములు, ఉప సర్పంచ్ సంజీవ, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. అంతకుపూర్వం అంటే మన స్వాతంత్ర్యం కంటే ముందు మనం ర్యాలీలు ప్రొసెషన్లు పుస్తకాల్లో చదివాం కానీ ఎప్పుడు వినలేదు. అటువంటిది ఈరోజు మనం ఈ జెండాలు పట్టుకొని ప్రతి వీధి వీధి ఎంబట ప్రజల మధ్య నడుస్తూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఇన్స్పిరేషనల్గా అనిపిస్తున్నది. అండ్ ఈ పిల్లలకు కూడా ఇది రాబోయే కాలంలో మంచి స్ఫూర్తిగా ఉంటుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నిర్వహించిన ఈరోజు ఈ సక్సెస్ చేసినట్టుగానే ఇంకా ముందు 22 వరకు కార్యక్రమాలు అన్నింటిలోనూ మీ సహకారం ఎంతో అవసరం. మీరందరూ పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేకూర్చాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఆదేశానుసారము వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు జిన్నారం మండల కేంద్రంలో ఇంత గొప్పగా ర్యాలీ నిర్వహించినందుకు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మునుముందు ఇలాంటి కార్యక్రమాలు 22వ తేదీ వరకు కూడా మిగిలి ఉన్నాయి కాబట్టి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇంతటి సక్సెస్ ను అందించినందుకు విద్యార్థిని విద్యార్థులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ముగిసి కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా నేను సామూహిక ర్యాలీలో భాగంగా ఈరోజు జిల్లా మండల హెడ్క్వార్టర్లో సమావేశమైనాము. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ గారు